ఓం శాంతి. ఈరోజు మురళీ తేదీ 27/12/2020. అవ్యక్త్ బాప్దాదా రివైజ్ డేట్ 31/12/1986. ఈరోజు శివయ్య తండ్రి చెప్తున్నటువంటి మధుర మహావాక్యాలు, శీర్షిక గతమో వర్తమానమో భవిష్యత్తులను శ్రేష్టంగా చేసుకునే విధానం. ఈరోజు గ్రేట్ గ్రేట్ గ్రాండ్ ఫాదర్ బ్రహ్మాబాబా మరియు గాడ్ ఫాదర్ శివబాబా తమ అతి మధురమైన అతి ప్రియమైన పిల్లలకు హృదయపూర్వక ఆశీర్వాదాల శుభాకాంక్షలు ఇస్తున్నారు. ఒక్కొక్క అపురూపమైన పుత్రుడు ఎంత శ్రేష్టమైన మహోన్నతమైన ఆత్మనో బాప్దాదాకు తెలుసు. ప్రతి పుత్రుని మహానత పవిత్రత నెంబరు వారుగా తండ్రి వద్దకు చేరుతూ ఉంటాయి. ఈరోజు అందరూ విశేషంగా నూతన సంవత్సరాన్ని జరుపుకునేందుకు ఉమంగ ఉత్సాహాలతో వచ్చారు. ప్రపంచంలోని వారు నూతన సంవత్సరాన్ని జరుపుకునేందుకు ఆరిపోయిన దీపాలను లేక మైనపువత్తులను వెలిగిస్తారు. వారు వెలిగించి జరుపుకుంటారు. కాని బాప్దాదా వెలుగుతున్న లెక్కలేనని దీపాలతో నూతన సంవత్సరాన్ని జరుపుతున్నారు. ఆరిపోయిన వాటిని వెలిగించరు, వెలిగించి మళ్లీ ఆర్పేయరు. ఇలా లక్షల సంఖ్యలో మేల్కొన్న ఆత్మిక జ్యోతుల సంఘటనతో నూతన సంవత్సరాన్ని జరపటం ఒక్క తండ్రి మరియు మీరు తప్ప మరెవ్వరూ జరపలేరు. వెలిగిపోతున్న ఆత్మిక దీపాల సంఘటన యొక్క దృశ్యం ఎంత సుందరంగా ఉంది! అందరి ఆత్మిక జ్యోతులు స్థిరంగా ఏకరసంగా ప్రకాశిస్తున్నాయి. అందరి మనసులో ఒక్క బాబా ఈ లగ్నమే ఆత్మిక దీపాలను ప్రకాశింపచేస్తుంది. ఒకే ప్రపంచము, ఒకే సంకల్పము, ఏకరస స్థితి, ఇదే జరుపుకోవటం. ఇలా తయారై ఇతరులను తయారు చేయాలి. ఇది వీడ్కోలు మరియు అభినందనలు రెండింటి సంగమ సమయం. పాత వాటికి వీడ్కోలు, కొత్త వాటికి అభినందనలు. ఈ సంగమ సమయంలో అందరూ వచ్చి చేరుకున్నారు. అందువలన పాత సంకల్పాలు సంస్కారాలకు వీడ్కోలు ఇచ్చినందున కూడా అభినందనలు. నూతన ఉమంగ ఉత్సాహాలతో ఎగురుతూ ఉన్నందుకు కూడా అభినందనలు. ఇప్పుడు ఏదైతే వర్తమానంగా ఉందో కొంత సమయం తరువాత అది భూతకాలం అయిపోతుంది. ఇప్పుడు జరిగే సంవత్సరం రాత్రి 12 గంటల తరువాత పాస్ట్ అయిపోతుంది. ఈ సమయాన్ని వర్తమానమని అంటారు. రేపటి రోజును భవిష్యత్తు అని అంటారు. పాస్ట్, ప్రెజెంట్ మరియు ఫ్యూచర్, ఈ మూడింటి ఆటనే నడుస్తూ ఉంటుంది. ఈ మూడు శబ్దాలను ఈ కొత్త సంవత్సరంలో కొత్త విధి ద్వారా ప్రయోగించండి. ఎలా? భూతకాలాన్ని సదా పాస్ విత్ ఆనర్ గా అయి పాస్ చేయాలి. పాస్ట్ ఇస్ పాస్ట్ అంటే గతం గతః అవ్వనే అవ్వాలి. కానీ ఎలా పాస్ చేయాలి అంటే ఎలా గడపాలి? సమయం గడిచిపోయింది, ఈ దృశ్యం గతించిపోయింది, దానిని పాస్ అంటారు. అయితే పాస్ విత్ ఆనర్ గా అయి గడిపారా? గతం గతః చేశారు, కానీ ఆ గతం స్మృతిలోకి వస్తూనే హృదయపూర్వకంగా వాహ్ వాహ్ అనే మాట వెలువడుతున్నట్లు శ్రేష్ట విధి ద్వారా గడిపారా? ఇతరులు మీ గతించిన కథ ద్వారా పాఠం చదువుకునే విధంగా మీ గతాన్ని మీరు గడిపారా? మీ గతం స్మృతి స్వరూపంగా అవ్వాలి, కీర్తన అవ్వాలి. అంటే మీ కీర్తిని పాడుతూ ఉండాలి. ఉదాహరణకు భక్తి మార్గంలో మీరు చేసిన కర్మల గురించే కీర్తనలు పాడుతూ ఉంటారు. మీ కర్మలను కీర్తించుట ద్వారా ఇప్పుడు కూడా అనేక ఆత్మల శరీర నిర్వహణ జరుగుతూ ఉంది. ఈ కొత్త సంవత్సరంలో ప్రతి పాస్ట్ సంకల్పము లేక సమయాన్ని ఇటువంటి విధి ద్వారా గడపాలి. ఏం చేయాలో అర్థమైందా? ఇప్పుడు వర్తమానంలోనికి రండి. వర్తమానాన్ని ఎలా ప్రాక్టికల్లోకి తీసుకురావాలంటే ప్రతి వర్తమాన ఘడియ లేక సంకల్పము ద్వారా విశేష ఆత్మలైన మీ ద్వారా అందరికీ ఏదో ఒక కానుక ప్రాప్తమవ్వాలి. అన్నిటికంటే ఎక్కువ సంతోషం ఏ సమయంలో కలుగుతుంది?
ఎవరి ద్వారానైనా బహుమతి లభించినప్పుడు ఎంత అశాంతిలో ఉన్నా దుఃఖములో ఉన్నా లేక వ్యాకులతలో ఉన్నా ఎవరైనా ప్రేమగా బహుమతినిస్తే ఆ ఘడియలో సంతోషపు అల వచ్చేస్తుంది. బయటికి కనిపించే బహుమతి కాదు, హృదయపూర్వకంగా ఇచ్చే బహుమతి. బహుమతిని అందరూ సదా స్నేహానికి గుర్తుగా అంగీకరిస్తారు. బహుమతిగా ఇచ్చిన వస్తువులో స్నేహానికి విలువ ఉంటుంది, వస్తువుకు కాదు. కనుక బహుమతి ఇచ్చే విధి ద్వారా స్నేహం వృద్ధి చెందుతూ ఉండాలి. అర్థమైందా? ఇది సులభమా లేక కష్టమా? ఖజానాలు నిండుగా ఉన్నాయి కదా, లేక బహుమతులు ఇస్తూ ఇస్తూ తగ్గిపోతాయా? స్టాక్ జమ ఉంది కదా, కేవలం ఒక్క సెకండ్ యొక్క స్నేహ దృష్టి, స్నేహమనే సహయోగము, స్నేహ భావన, మధురమైన మాటలు, మనసుతో చేసే శ్రేష్ఠ సంకల్పాలు, ఈ బహుమతులు చాలా ఉన్నాయి. ఈ రోజుల్లో పరస్పరం బ్రాహ్మణాత్మలకు గాని మీ భక్త ఆత్మలకు గాని మీ సంబంధ సంపర్కములలోకి వచ్చే ఆత్మలకు గాని ఆందోళనలో ఉన్న ఆత్మలకు గాని అందరికీ ఈ బహుమతుల అవసరం ఉంది. వేరే బహుమతులు కాదు, వీటి స్టాక్ అయితే ఉంది కదా. కనుక ప్రతి వర్తమాన ఘడియను దాతగా అయ్యి వర్తమానాన్ని పాస్ట్ లోనికి మార్చాలి. అలా చేస్తే అన్ని ప్రకారాల ఆత్మలు హృదయపూర్వకంగా మీ కీర్తనను పాడుతూ ఉంటారు. అచ్చా, భవిష్యత్తులో ఏం చేస్తారు? అందరూ మిమ్మలను భవిష్యత్తులో ఏమవుతుంది అని అడుగుతారు. భవిష్యత్తును మీ రూపురేఖల ద్వారా ప్రత్యక్షం చెయ్యండి. ఈ రూపురేఖలు భవిష్యత్తును ప్రకటితం చెయ్యాలి. భవిష్యత్తు ఎలా ఉంటుంది? భవిష్యత్తులో కనులు ఎలా ఉంటాయి? భవిష్యత్తులో చిరునవ్వు ఎలా ఉంటుంది? భవిష్యత్తులో సంబంధాలు ఎలా ఉంటాయి? జీవితం ఎలా ఉంటుంది? మీ రూపురేఖలు వీటన్నింటినీ సాక్షాత్కారం చేయించాలి. అంటే మీ దృష్టి భవిష్య సృష్టిని స్పష్టం చేయాలి. ఏమవుతుంది అనే ప్రశ్న సమాప్తమై ఇలా అవుతుంది అని మారిపోవాలి. ఎలా అనే దానిని ఇలా లోనికి మార్చేయాలి. భవిష్యత్తులో ఉండేది దేవతలు, దైవత్వ సంస్కారము అనగా దాతృత్వ సంస్కారం. దైవత్వ సంస్కారము అనగా కిరీటము, సింహాసనధారులుగా అయ్యే సంస్కారం. ఎవరు చూచినా వారికి మీ కిరీటము సింహాసనం అనుభవం అవ్వాలి. ఏ కిరీటము? సదా తేలికగా ఉండే ప్రకాశ కిరీటం. అంతేకాక సదా మీ కర్మల ద్వారా, మాటల ద్వారా ఆత్మిక నశ మరియు నిశ్చయం యొక్క చిహ్నాలు అనుభవం అవ్వాలి. సింహాసనధారుల గుర్తు నిశ్చింతత మరియు నశ. విజయం నిశ్చితం అనే నశ మరియు నిశ్చింత స్థితి, ఇది తండ్రి హృదయ సింహాసన అధికారి ఆత్మల గుర్తు. ఎవరు వచ్చినా వారు ఈ సింహాసన అధికారి మరియు కిరీటధారుల స్థితిని అనుభవం చెయ్యాలి. ఇది భవిష్యత్తును మీ టీచర్స్ ద్వారా ప్రత్యక్షం చేయటం. నూతన సంవత్సరాన్ని ఇలా జరుపుకోవాలి అనగా తయారై తయారు చెయ్యాలి. అందరూ ఇప్పుడేం చెయ్యాలి అని ఆలోచిస్తారు. ప్రతి అడుగులో స్మృతి ద్వారా గాని, సేవ యొక్క ప్రతి అడుగు ద్వారా గాని ఈ మూడు విధుల ద్వారా సిద్ధిని ప్రాప్తి చేసుకుంటూ ఉండాలి. కొత్త సంవత్సరపు ఉమంగ ఉత్సాహాలు చాలా ఉన్నాయి కదా. డబుల్ విదేశీలకు డబుల్ ఉమంగము ఉంది కదా. కొత్త సంవత్సరం జరుపుకోవటంలో ఎన్ని సాధనాలు ఉపయోగిస్తారు? వారు వినాశి సాధనాలనే ఉపయోగిస్తారు. అల్పకాలపు మనోరంజనమే చేస్తారు. ఇప్పుడిప్పుడే వెలిగిస్తారు, ఇప్పుడిప్పుడే ఆర్పేస్తారు. కాని బాప్ దాదా అవినాశి వీధి ద్వారా అవినాశి సిద్ధిని ప్రాప్తి చేసుకునే పిల్లలతో జరుపుకుంటున్నారు. మీరు కూడా ఏం చేస్తారు? కేక్ కట్ చేస్తారు, మైనపువత్తులు వెలిగిస్తారు, పాటలు పాడతారు, చప్పట్లు కొడతారు. ఇవి కూడా బాగా చేయండి, భలే చెయ్యండి. కానీ బాప్ దాదా సదా అవినాశీ పిల్లలకు అవినాశీ శుభాకాంక్షలు తెలుపుతారు, అవినాశిగా చేసుకునే విధిని తెలుపుతారు. సాకార ప్రపంచంలో సాకార మనోరంజనం జరుపుకోవటం చూసి బాప్ దాదా కూడా సంతోషిస్తారు. ఎందుకంటే ఇటువంటి సుందరమైన పరివారం, పూర్తి పరివారమంతా కిరీటధారులు, సింహాసనధారులు. అంతేకాక లక్షల సంఖ్యలో ఒకే పరివారం,
ఇటువంటి పరివారం మొత్తం కల్పంలో ఒక్కసారి మాత్రమే లభిస్తుంది. అందువలన బాగా నాట్యం చేయండి, పాడండి, మిఠాయిలు తినండి. తండ్రేమో పిల్లలను చూసి భావం తీసుకుని సంతోషిస్తారు. అందరి మనసులో ఏ పాటలు మోగుతాయి? సంతోషం కలిగించే పాటలు మ్రోగుతున్నాయి కదా. వాహ్ వాహ్ అనే పాటలు పాడండి. వాహ్ బాబా, వాహ్ భాగ్యము, వాహ్ మధురమైన పరివారము, వాహ్ సంగమయుగ మనోహరమైన సమయం, ప్రతి కర్మ వాహ్ వాహ్ అనే విధంగా ఉంది. ఈ పాట పాడుతూ ఉండండి. బాప్ దాదా ఈరోజు చిరునవ్వు నవ్వుతూ ఉన్నారు. చాలా మంది పిల్లలు వాహ్ వాహ్ అనేదానికి బదులు వేరే పాట కూడా పాడతారు. అది కూడా రెండు శబ్దాల పాటయే పాడతారు. ఆ పాట ఏదో తెలుసా? ఈ సంవత్సరం ఆ రెండు శబ్దాల పాటను పాడకండి. ఆ రెండు శబ్దాలు వై ఆర్ ఐ, అంటే ఎందుకు మరియు నేను. బాప్ దాదా ఎప్పుడైతే పిల్లల టీవీ చూస్తారో అప్పుడు పిల్లలు చాలా వరకు వాహ్ వాహ్ అనేందుకు బదులు వై వై అని అంటారు. కనుక వై అనేదానికి బదులు వాహ్ అనండి. మరియు ఐ అంటే నేను అనేదానికి బదులు బాబా బాబా అనండి. అర్థమైందా? మీరు ఎవరైనా ఎలా ఉన్నా బాప్ దాదాకు ప్రియమైన వారు. అందుకే అందరూ ప్రేమతో కలుసుకునేందుకు పరిగెత్తుకుని వచ్చారు. అమృత వేళలో పిల్లలందరూ సదా ప్రియమైన బాబా, మధురమైన బాబా అని పాటను పాడతారు. బాప్ దాదా కూడా అందుకు బదులుగా ప్రియమైన పిల్లలు, ప్రియమైన పిల్లలు అని పాడతారు. మంచిది. వాస్తవానికి ఈ సంవత్సరం యొక్క పాఠము న్యారా మరియు ప్యారా. అయినా పిల్లల స్నేహపూరిత ఆహ్వానము తండ్రిని కూడా న్యారా ప్రపంచం నుండి ప్యారా ప్రపంచంలోనికి తీసుకొచ్చేస్తుంది. ఆకారి విధానంలో ఇవన్నీ చూసే అవసరం లేదు. ఆకారి మిలనం చేసే విధిలో ఒకే సమయంలో అనేక మంది బేహద్ పిల్లలకు బేహద్ మిలనం యొక్క అనుభూతిని చేయిస్తారు. సాకార విధిలో అయితే హద్దులోకి రావలసి వస్తుంది. పిల్లలకు మురళి మరియు దృష్టి తప్ప ఇంకేం కావాలి? మురళిలో ఉండేది కూడా మిలనమే కదా. వేరుగా చెప్పినా జతలో చెప్పినా అవే మాటలే కదా చెప్తారు. సంఘటనలో ఏదైతే చెప్తారో వేరుగా కూడా అదే చెప్తారు. అయినా మొదటి ఛాన్స్ విదేశీయులకే లభించింది. భారతదేశ పిల్లలు జనవరి 18వ తేదీ వరకు ఎదురు చూస్తున్నారు. కానీ మీరు మొదటి ఛాన్స్ తీసుకుంటున్నారు. మంచిది. 35 లేక 36 దేశాల పిల్లలు వచ్చారు. ఇది కూడా 36 రకాల భోగైంది. 36కు మహిమ ఉంది కదా. 36 వెరైటీలు అయ్యాయి. బాప్ దాదా పిల్లలందరి ఉమంగ ఉత్సాహాలను చూసి సంతోషిస్తున్నారు. అందరూ ఎవరైతే వారి తనువు, మనసు, ధనము, సమయం, స్నేహాలను ధైర్యం చేసి సేవలో ఉపయోగించారో వారికి బాప్ దాదా పదమారెట్లు అభినందనలు తెలుపుతున్నారు. వారు ఈ సమయంలో సన్ముఖంలో ఉన్నా లేక ఆకార రూపంలో సన్ముఖంలో ఉన్నా బాప్ దాదా పిల్లలందరికీ సేవలో లగ్నంతో నిమగ్నమై ఉన్నందుకు అభినందనలు తెలియచేస్తున్నారు. సహయోగులుగా అయ్యారు, సహయోగులుగా చేశారు. కనుక సహయోగులుగా అయినందుకు, సహయోగులుగా చేసినందుకు కూడా డబుల్ అభినందనలు బాబా చెప్తున్నారు. చాలా మంది పిల్లల సేవ యొక్క ఉమంగ ఉత్సాహాల సమాచారము, దానితో పాటు నూతన సంవత్సర ఉమంగ ఉత్సాహాల కార్డుల మాల బాప్ దాదా మెడలో ఉన్నాయి. ఎవరెవరు గ్రీటింగ్ కార్డులు పంపించారో బాప్ దాదా కార్డులకు బదులుగా గౌరవము మరియు ప్రేమ రెండు ఇస్తారు. సమాచారం వింటూ వింటూ హర్షితమవుతారు. గుప్త రూపంలో సేవ చేసినా, ప్రత్యక్ష రూపంలో సేవ చేసినా తండ్రిని ప్రత్యక్షం చేసే సేవలో సదా సఫలతే ఉంటుంది. స్నేహము ద్వారా చేసే సేవకు రిజల్ట్ సహయోగి ఆత్మలుగా అవటం, తండ్రి కార్యంలో సమీపంగా రావటం, ఇదే సఫలతకు గుర్తు. కనుక సహయోగులుగా చేసే విశేషమైన సేవ ఎవరైతే నలువైపులా చేశారో వారికి బాప్ దాదా అవినాశి సఫలత స్వరూప భవ అనే వరదానాన్ని ఇస్తున్నారు. అచ్చా, మీ ప్రజలు, సహయోగులు, బంధుమిత్రులు వృద్ధిని ప్రాప్తి చేసుకున్నప్పుడు వృద్ధి అనుసారము విధిని కూడా మార్చుకోవాల్సి వస్తుంది.
భలే వృత్తి అవని అని సంతోషిస్తున్నారు కదా. అచ్చా, సర్వ సదా స్నేహి సదా సహయోగులుగా చేసుకునేవారు, సదా అభినందనలు ప్రాప్తి చేసుకునేవారు, సదా ప్రతి సెకండ్ ప్రతి సంకల్పాన్ని శ్రేష్టాతి శ్రేష్టంగా గాయన యోగ్యంగా తయారు చేసుకునేవారు, సదా దాతలుగా అయ్యి అందరికీ స్నేహము మరియు సహయోగము ఇచ్చేవారు, ఇటువంటి శ్రేష్టమైన మహాభాగ్యశాలి ఆత్మలకు బాప్ దాదా ప్రియ స్మృతులు మరియు సంగమ యుగపు గుడ్ నైట్ మరియు గుడ్ మార్నింగ్. విదేశాలలో ఉపస్థితమై ఉన్న టీచర్ల పట్ల అవ్యక్త మహావాక్యాలు. నిమిత్తమైన సేవాధారి పిల్లలకు బాప్ దాదా సదా సమాన్ భవ అను వరదానంతో ముందుకు తీసుకెళ్తూ ఉంటారు. బాప్ దాదా పాండవులు లేక శక్తులు ఎవరైతే సేవకు నిమిత్తంగా ఉన్నారో వారందరినీ విశేషంగా పదమాపదం భాగ్యశాలి శ్రేష్టమైన ఆత్మలని భావిస్తారు. సేవకు ప్రత్యక్ష ఫలంగా సంతోషము మరియు శక్తులను అనుభవం చేస్తూనే ఉంటారు. ఇప్పుడు స్వయం ఎంత శక్తిశాలి లైట్ హౌస్ మైట్ హౌస్ గా అయి సేవ చేస్తారో అంత త్వరగా నలువైపులా ప్రత్యక్షత జెండాను ఎగరేస్తారు. ప్రతి సేవాధారి విశేషమైన సేవలో సఫలత కొరకు రెండు విషయాలు గుర్తుంచుకోవాలి. ఒకటి, సదా సంస్కారాలను కలిపే ఐకమత్యము. ప్రతి స్థానము నుండి ఈ విశేషత కనిపించాలి. రెండవది, సదా ప్రతి నిమిత్త సేవాధారులు మొదట స్వయానికి ఈ రెండు సర్టిఫికెట్లు ఇచ్చుకోవాలి. ఒకటి ఐకమత్యము, రెండవది సంతుష్టత. సంస్కారాలు భిన్న భిన్నంగా ఉంటున్నా అలా ఉంటాయి కూడా, కానీ సంస్కారాలతో ఘర్షణ పడటం లేక దూరంగా ఉండి స్వయాన్ని సురక్షితంగా ఉంచుకోవటం ఇది నీపై ఆధారపడి ఉంది. ఏమైనా జరిగినప్పుడు ఒకవేళ ఎవరి సంస్కారమైనా ఇలా ఉంటే రెండవ వారు వారికి దూరంగా ఉండండి. వారు మారినా మారకపోయినా మీరు మారగలరు కదా. ఇలా ప్రతి ఒక్కరూ స్వయాన్ని పరివర్తన చేసుకోవాలి, ఇముడ్చుకునే శక్తిని ధారణ చేయాలి. ఇప్పుడు రెండవ వారి సంస్కారము కూడా తప్పకుండా శీతలమైపోతుంది. కనుక సదా పరస్పరం స్నేహభావముతో శ్రేష్టత యొక్క అంటే పాజిటివ్ భావనతో సంపర్కములోనికి రండి. ఎందుకంటే నిమిత్తంగా ఉండే సేవాధారులు తండ్రి ముఖానికి దర్పణము వంటి వారు. కనుక మీ ప్రాక్టికల్ జీవితమే తండ్రి ముఖము యొక్క దర్పణ అవుతుంది. అందువలన తండ్రి ఎలా ఉన్నారో అలా కనిపించినట్లు మీ జీవితం అనే దర్పణం ఉండాలి. ఇకపోతే చాలా శ్రమ చేస్తున్నారు, ధైర్యము కూడా చాలా బాగుంది, సేవ వృద్ధి చెయ్యాలనే ఉమంగం కూడా చాలా బాగుంది, అందువలన విస్తారాన్ని ప్రాప్తి చేసుకుంటున్నారు, సేవ ఏమో బాగుంది, ఇప్పుడు కేవలం తండ్రిని ప్రత్యక్షం చేసేందుకు సదా ప్రత్యక్ష జీవితాన్ని ప్రమాణంగా చూపించండి. వీరు జ్ఞాన ధారణలలో ఒకటే కాని సంస్కారాల మిలనంలో కూడా నెంబర్ వన్ గా ఉన్నారు అనే శబ్దము అందరి నుండి రావాలి. ఇండియా టీచర్లు వేరు, ఫారెన్ టీచర్లు వేరని కూడా కాదు, అందరూ ఒకటే. కేవలం సేవకు నిమిత్తమై ఉన్నారు, స్థాపనలో సహయోగులుగా అయ్యారు, ఇప్పుడు కూడా సహయోగం ఇస్తున్నారు, అందువలన స్వతహాగా అన్నింటిలో విశేషమైన పాత్ర చేయాల్సి వస్తుంది. బాప్ దాదా వద్ద మరియు నిమిత్త ఆత్మల వద్ద విదేశము దేశము అనే తేడాలైతే లేవు. ఎక్కడ ఎవరి సేవ యొక్క విశేషత ఉందో వారు ఎవరైనా కావచ్చు, అక్కడ వారి విశేషత ద్వారా లాభం తీసుకోవాల్సి ఉంటుంది. పోతే పరస్పరం గౌరవించుకోవటం బ్రాహ్మణ కుల మర్యాద. స్నేహం ఇవ్వాలి, గౌరవం ఇవ్వాలి, విశేషతకు మహత్వం ఇవ్వబడుతుంది, వ్యక్తికి కాదు. అచ్చా, మధురాతి మధురమైన అపురూపమైన మాతా పితా బాప్ దాదాలకు ప్రియ స్మృతులు గుడ్ మార్నింగ్, నమస్తే. ఆత్మిక తండ్రికి ఆత్మిక పిల్లల యొక్క నమస్తే నమస్తే నమస్తే. ఓం శాంతి. వరదానము ప్రతి సెకండును సంకల్పాన్ని అమూల్యమైన రీతిగా గడిపే అమూల్య రత్న భవ. వివరణ, సంగమ యుగంలో ఒక సెకండ్కు కూడా చాలా విలువ ఉంది. ఎలా అయితే ఒకటికి లక్ష రెట్లు తయారవుతుందో అలాగే ఒకవేళ ఒక సెకండ్ వ్యర్థమైనా లక్ష రెట్లు వ్యర్థమవుతుంది.
అందువలన అంతటి అటెన్షన్ ఉంచుకుంటే నిర్లక్ష్యం సమాప్తం అయిపోతుంది. ఇప్పుడైతే లెక్క తీసుకునేవారు ఎవరూ లేరు, కానీ కొంత సమయం తరువాత పశ్చాత్తాప పడే సమయం వస్తుంది. ఎందుకంటే ఈ సమయానికి చాలా విలువ ఉంది. ఎవరైతే తమ ప్రతి సెకండు ప్రతి సంకల్పాన్ని అమూల్యమైన విధంగా గడుపుతారో వారే అమూల్యమైన రత్నాలుగా అవుతారు. స్లోగన్, ఎవరైతే సదా యోగయుక్తంగా ఉంటారో వారు సహయోగాన్ని అనుభవం చేస్తూ విజయులుగా అవుతారు. ఓం శాంతి.